3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీతాల దేవని ఒక్క మాట అంటే నీ కడుపులున్న సుదంత నా కాళ్ళ కాడ ఒలక ఒత్తివా బామా. ఉండే ఆడదానికి ఏమరంది రా, తోడు తెచ్చేద తగ తెచ్చేద అది తెచ్చేద పది తెచ్చేద దానికి ఏమరంది తెచ్చేది ఉంటుంది సత్యం ఉండబోతుందని. ఆడదాని కడుపులో గిన్ని బాధలు గిన్నె ఆలక్షలు ఉంటాయని నాకు తెలియకపోయనే బామా. బిడ్డ పాప లేను సావు అనాది సావు ఉన్నావు. కోడి తెచ్చిందిరా అంటే పెంట వీన వారే అంటారు, కోతి తెచ్చిందిరా అంటే గోడవతల వారే అంటారు. గట్ల మన సావుదా వద్దు, ఆడవిల్లలు ఉంటే అవ్వగేనాడు చేసిరవు, నువ్వు గానాడు గాసమ్మించినవు. ఉప్పుతోడు 9 వంపినవు, పప్పుతోడు 10 వంపినవు, సాట ముళ్ళలు కట్టి సాగలు వల్లవి అవ్వా. ఏ జన్మల ఏ పాప పని అయితే ఈ జన్మకు మన కాడి వీళ్ళ ఫలం లేకపోయన. అయితే ఈ లోకంలో అందరు బిడ్డల కన్నోళ్ళే ఉన్నారా బామ. అంటే చెట్టు కాసిన పండే పక్క తెంపు కట్టి నీ భోజనం ఎందుకురా బామ. అది అంగట్ల దొరికే ఆట బొమ్మ లేపడికి 10,000 వెచ్చే కాడు 20,000 వెట్టి కొనకట్టి నీ చేతులు వెళ్తా నీ నమ్మని పిలుతారా అన్న బాబాని పిలుతారా. భగవంతుడు బిడ్డల ఫలం ఇయ్యాడు, మన ఇద్దరు కోడలను పూలవతి శాబంతి దేవిని ఇద్దరు బిడ్డలు అనుకుందాం. ఇద్దరు కోడలనే కడుపులో పుట్టిన బిడ్డల చూసుకుందాం అన్నావు. ఒకలింటికి ఏడ ఉట్టొచ్చిన ఆడవిల్లలు మన కడుపులో పుట్టిన బిడ్డలు ఎట్లయితారయ్యా. మరి అటువంటి ఒక్క బాలలకు వచ్చింది బ్రతకమ్మ పండుగ 15 రోజులు ఉన్నదనగానే మన కోడల తల్లిదండ్రి రావంగానే కోడలా మీ తల్లిదండ్రి పండుగకు తీసుకుపోవడానికి వచ్చారు కోడలా, పూలవతి శాబంతి పండుగకు నా మా ఇంటి కాడు ఉండు బిడ్డ, మన ఇంటి కాడు ఉంటే మన ఇంటికి వెళ్ళి బతుకమ్మ పట్టుకొని గలమదాటి పోయి ఆట ఆడుకోవాలి బిడ్డ. మీరు పోతే మన ఇల్లు చిన్న పోతుందమ్మా, మన ఇంటి కాడు ఉండరు బిడ్డ. కోడలా పూలవతి శాబంతి అంటే మన కోడలు ఒక మాట అన్నారు. అత్తమ్మ మామయ్య ఏ ఇంటి ఆడవిళ్ళకైనా ఇంటింటికి మంటిపోయి, ఏ ఇంటి ఆడవిళ్ళకైనా ఆటలు పాటలు అవ్వగారిల్లు వర్వకష్టం అయ్యి అత్తగారిల్లు సిరళ్ళు షారళ్ళు తల్లిగారిల్లు శృంగారం ఉండేటి అత్తగారిల్లు గురుగుళ్ళు మంటళ్ళు అవ్వగారిల్లు గురుతైన పనులు అత్తగారిల్లు. మేము
పండుగలకు మామగారింటికి పోయి అక్కడ ఆడుకుంటాం పాడుకుంటాం సంబరపడతాం, కానీ ఇక్కడ మేమెందుకుంటాం అత్తమ్మ అని బట్టలు దాదరు కోని తల్లిదండ్రి తోటి పాటుగా అవ్వగారింటికి వెళ్ళి పేయినరు. అదే మనకో బిడ్డ ఉంటే ఏడుళ్ళ వదిలికిచ్చి పెళ్లి చేసినాడు, అట్లా మరి మన బిడ్డ పండుగ 15 రోజులు ఉండదనగా మన ఇంటికి రాకపోవునా? వెళ్ళకొచ్చిన కోడళ్ళు వడకొచ్చిన ఆడోళ్ళు, మన ఇద్దరు కొడుకులతో మనకొక్క బిడ్డ ఉంటే అన్ని రకాల మనకు మంచిది నాదా? సరే మరి దేవుడు ఏంది, నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను? అరే ఇంత దేవుడు మంచోడు కా అన్నయ్య, మరి ఇంత దేవుడు అంటే అరే ఇంకా పెద్ద దేవుడు చేసినావా? ముక్కుతో వరం ఇయ్యాలి దేవుడు. వీనికి ఓ పక్క పడి కూర్చున్న దేవుడు ఒక వరం ఇస్తాను వీనికి. కానీ విద్య మళ్ళా కావాలనుకున్న వరం ఇయ్యాలి. వద్దు పూజలకు పోదాం. ఎందుకు అంటే ఇదివరకు సురగల్లది ఎన్నో దేవతల పూజలు చేసినాం, కొన్ని దేవుళ్ళ పూజలు చేసినాం, మళ్ళీ ఎందుకైనా మంచి దేవుళ్ళ పూజలు చేసి ఇద్దరు కొడుకులతో ఆడటువంటి ఆడ విల్ల పొలం వేసుకుందామనా? అతడి భర్తను వదులకిచ్చు ముదలకిచ్చి ఆట వండుకున్నాను లక్కువల గనగ తీసేదా? ప్రణాదనలో ఇల్ల కచ్చింది ఆ తల్లి సీతారదేవి. తడిపెడి 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 తాను ఏ తాండింగ్ర విడిచి బడవస్త్రం కట్టుకొని కూసుమరికలు కుత్తంగడుకొని మాందాల పట్టు చీర మడ మీరే కట్టి అల్లల్లు పుల్లల్లు ఆ కొప్పు సబురాలు కొప్పుల మల్లలు గుప్పించి పెట్టుకొని అయ్యారయ్యన తల్లి చెక్కి పెక్కి భర్త వేడికి వస్తున్నాయి. భర్త వేడికి వచ్చింది నాదా మనం పూజలకి పోదామయ్యా. ఒక ముచ్చట ఇలా న్యూ స్టైల్ గా తయారైనవే చాలా అందంగా అంటే కొత్తగా తయారైన వాణి, కొత్తగా అంటే నున్నల తయారైన సద్ర పండుగ రోజు తయారైన చూడు గట్ట తయారైన పచ్చలు అయితే నువ్వు స్టైల్ అట నాస్తే అట అందంగా నడ కొత్తగా నడ మంచిగా నడకి ఇవన్నీ ఉంటాయా? ఊకే తప్పటికి వాళ్ళ స్టైల్ గా తయారైనవి అంటే మర్చిపోయే లెక్క. దేవయ్య దేవయ్య అంటే ఏ దేవైతివి? రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొఖాళ్ళ కాడికి ముడత పట్టు కచ్చే. మా అవ్వగారింటికి వెనక్కి వేసిరా, మా అక్కర్లంటికి వెనక్కి వేసిరా, కిరణం షాపింగ్ చేసిన గిరేసిరా, మహిళా సంఘం గ్రూప్ లీడర్ నైతిక మహిళా సంఘం గ్రూప్ తీసుకుని బ్యాంక్ కాడికి వినే ఇదే సీరే ఉండే వరకు మంది నా సముద్రులు పేర్లు పెట్టవట్టి ఏ తీ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సార్ మీద ఉంటావా? ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా? నీ మొగడిని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా? నీకు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా? ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడు కూడా మందిని కూడా వస్తున్నావు ఆ సక్కదనా, నా ఇంట్లో మొగరు పాడు కావడం కూడా వస్తున్నావు ఈ సక్కదనా. నేను ఆంధ్రలో పుట్టినారా, గిడ జమ్మిగుడ్డ దగ్గర పుట్టిన మాడి పిల్ల కాడ. ఆంధ్ర కాదయా, మారువాడి నీ పిల్లం బాడుకావంటే నువ్వు బాధపడకు, టెన్షన్ తీసుకోకు. నీ పిల్లం బాడుకావు అన్నది అనుకో, జమ్మికుంట కాడ పెద్ద సేటు కొడుకో అన్నట్టు బాడుకావంటే. కానీ బిడ్డ మరి నాకు ఒక్కరికే న్యాయం లేదు, పిల్లం అనేది అందరికుంటది. నీ పిల్లలు అట్లే పిలుస్తాను ఆదిరా. ఓ నా భార్య నిరుడు వేణ శివరాత్రికి నా భార్య సత్యదొచ్చంగా నిరుడు సత్యదొచ్చంగా ఏమన్నది అంటే బాడుకావు దేడు కావు ఇటు రారా అటు ఓరా అని పిలిచినప్పుడు రాగి వాన జేబు నిండా డబ్బు అంటే డబ్బు డబ్బు కలిగింది. ఇక శివరాత్రి వెళ్ళింది, ఇక దానికే నైడగాలం ముట్టిందో. శివరాత్రి వెళ్ళాక ఇక సాయిలో దిగింది. ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా, టీ తాగుతారా, ఎటు వెళ్తున్నారండి, ఏం చేస్తున్నారో అండి అన్నది. ఇక అట్లా ఉంచుకునే దగ్గర ఒక రూపాయి అంటే పట్టుకో ఇది అట్టి స్పర్శ
అదే పరిస్థితి లక్ష్యం తానవాడు లక్ష్యం తానగా రాయువాన గురిసింది. కానీ బిడ్డ నీయాసంటే అలకదా కూడా ఆడదానికి పెత్తనం ఎత్తో గిట్లా మిడిసి మిడిసి ఆడుతుంది మొగోళ్ళు లెక్క చేయేది. ఆడదానికి పెళ్లి అయినప్పుడు ఎంత భయం ఉంటుందో సచ్చి కాచబడదాకా అంత భయం ఉంచుకోవాలి మొగోడు అలసి తర్ర లేడీస్ కాంత సీన్ లేదండి. ఆడళ్ళకు పెళ్లి చేసుకున్న భయం సచ్చదాకా ఒక్కప్పుడు ఉండే. ఇప్పుడు మా మహిళా సంఘం గ్రూపులు తేళ్ళయి, మా కోలాడ గ్రూపులు తేళ్ళయి, మీ మొగళ్ళ పప్పులు ఎవడుకుతలే వండి తినవంట తినడం పండ వంట వంటలుగా పొద్దున 7 గంటలకు బెడ్ వెనుక బెడ్కావి తీసుకొచ్చి చేతికి వంట చేతికి ఇవ్వాలే. మీది ఏమో నడవకుండా అయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్కసారికి ఇట్లా కోపంగా మామగన చూసిందంటే చాల్. ఆధార్ కార్డు హ్యాండ్ బ్యాగులు వారేసుకొని జబ్బకేసుకొని పోయి బస్ ఎక్కిందంటే మమ్మల్ని టికెట్ అడిగే మానవు లేడు. మిమ్మల్ని ఎవరన్నా ఫ్రీగా ఎక్కించుకుంటారు చెప్పి బస్సు దాకా పోకు ఆటో డ్రైవర్లు ఎక్కించుకుంటారు మిమ్మల్ని ఇంతకు మీకా ఏది అయినా మంచిది కానీ వైన్స్ అసలే ఫ్రీ ఇయ్యారు మీకు. బస్సులు మిమ్మల్ని బస్సు ఎక్కించుకోలేరంటే తాగుడు కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. ఇంకా మీరు ఏది నడవకుండా అయింది నాదయ్యా పూయలా గెల్లిపోదామయ్యా. ఎందుకు అంటే ఆడడానికి ఆడి చూడు ఉండాలి మూడు ఒక్కడైనా 4 వాద్యాలు 4 ఉరుగులు చేస్తాడు. నీ అమ్మాయి దాసి దాసి నేను దేవుని దగ్గరికి వచ్చి ఆ భగవంతుని నేను 4 సంతానాలు రెక్కించుకుంటావా శక్తి దయ్యవంతుంది అనుకుంటా. నీ అవ్వ జమ్మికుంట కాడ ఓర్ బిడ్జ్ కింద ఆ గొడ్డాన్ని చేస్తుంది పిల్లలు ఎక్కున్నది. నీ దొమ్మనోరిలా వస్తావాడుగావు అందరూ నీ దినాలు కాను కానీ బాబా పప్పదంపా నే అత్తపా రాబిడ్డాని దాసుల్లో తీసుకొని భగవంతుని పూయలకైనా అదో పూజకు తగిన పూలమాలలు పట్టుకొని అదో ఎట్లా బయలుల్ని పోతున్నారు భగవంతుని పూయలకు ఎట్లా పోతున్నారు అదో సంబరపడుకుంట సంతోషపడుకుంట దాసుల్ని తీసుకొని ఆ తల్లి నాదయ్య నువ్వు ఇంటికాడు ఉండవయ్యా నువ్వు కూడా నాయమడా తింటికాడ ప్రజలాగమైతరు నాదా నువ్వు ఇంటికాడు ఉండు నాదా మన ఇంట్లో ఒక గుడ్డి దాస ఉన్నది నాదా అది పైలము నాదయ్య 2 దాసుల్ని తీసుకొని పూజలు పోతారు నాది అదో పూజలకి ఎట్లా పోతున్నది సీతాలదేవి ఎట్లా పోతున్నది బయలు వెళ్ళిందో తల్లి
దానాలు పెడుతున్నది, అటువంటి ధర్మాలు పెడుతున్నది. ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా ఉన్నదన్న దేవుడు, ఉన్నదని చెప్పుదే దేవుడు, లేదన్న దేవుడు లేదని చెప్పబాయన. ఎన్ని దేవతల పూజలు వేసిన ఏ దేవుడు కనబడలేదు, మేమెవరు ఏ ప్రాభవం మేమేమి వేసినామయ్యా అని దాసల్లో వేసుకొని సురగల్ల దేవుతల పూజలు వేసుకుంటా అద్దూర బడవిలోకి వెళ్ళి గుడిలు ఏని గాడ గుడగట్టిస్తున్నది, బడులు ఏని గాడ బడగట్టిస్తున్నది, గంటలు లేని గుళ్ళల్లో గంటలు మరి కడుతున్నదమ్మా. నారు వస్తాడు, నీరు వస్తాడు, నీరు వస్తాడు, నారు వస్తాడు, అవి కోటరి ఇస్తాడు, వాటర్ ఇస్తాడా? కోటరి ఇస్తాడే వాటర్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడే స్టప్ ఊడిస్తాడా? అగో మేము మునుగను గుండము లేదు, మొక్కను దేవుడు లేడు, చెయ్యని పూజలు లేవు తండ్రి, మా సదా శోకము నీకు మేళ్ళం అందుతలేదా జంగమయ్యా? ఆగో మాకు పలమిత్తనం, ఈ గుళ్ళకెళ్ళి ఇంటికి పోతాము, లేకపోతే ఇదే గుళ్ళ మా ప్రాణం తీసుకుంటామని. పదిళ్ళ పబ్బది బట్టి, ఐదెళ్ళ హారతి బట్టి తండ్రి జంగమయ్యా. గనగన గన శంభు గణమావి నీళ్ళు, గనగన గన శంభు గణమావి నీళ్ళు, గౌరీ పూజలు గౌరీ పూజలు స్వామి, గణగన గణ శంభు గణమావి నీళ్ళు, గణగన గణ శంభు గణమావి నీళ్ళు.
పాంచన్ అయితే పూటిగా బాయిల మాగిన తాబేలు ఉన్నట్టున్నది లంచ్. ఏంద్రా బాడకావు నువ్వు అచ్చిన కాంచాలి మొక్కు అన్నకాడ మొక్కుతానగా జర అయితే లింగం కాడికి పోవు. చేయి శివలింగం కాడికి పోవు. దేవుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగేస్తాడు కాదమ్మా. ఎందుకు నా పూజ మెచ్చి అత్తాను దగ్గరికి దేవుడు పూజ మెచ్చి కానివ్వాలి. మొగడు కంటిలో కానిపారా? మొగడు లేకుండా అన్నాను అనుకో, ఇగో ఈనాడు పేపర్ లా ఇంత తెలుపుతో పడుతుంది. ఎల్లారు లేతను చూస్తారు ఎనాది నా ఫోటో చూసి ఈ పొల్లకు ఏ దేవుడు కర్ణించవచ్చు, ఏ భగవంతుడు కర్ణించవచ్చు? భర్త లేని భాగ్యం కలిగింది, పురుషులు లేని పుణ్యం కలిగింది. తెల్లారు ఎట్లయినా సరే నా పేరు చూసుకుంటా, ఇక నా ఫోటో చూసుకుంటా మస్తు మంది సంబరపడతారు తెలుసా? మస్తు చాలా మంది సంబరపడతారు అమ్మా. చెడ్డ పేరు చెడ్డ పేరు అంటే ఏదైతే నువ్వు పేరు సంపాదించుకున్న దాన్ని కావాలి. అయ్యంగరే అగో పక్క పోయి ఉన్న దాచి దానికి సమ్మక్క తల్లి ఉండదు.